హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి వెల్కమ్ టు చెప్పుకొని చూద్దాం. మరి ఈ యొక్క చెప్పుకొని చూద్దాంలో భాగంగా మనం ఈరోజు నెక్స్ట్ పార్ట్ వెళ్ళిపోతున్నాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చెప్పినప్పుడు మీరు రియాక్ట్ కండి. ఏ క్వశ్చన్ ఉంటుందని కూడా మీరు ఆలోచించండి. ఫలానా ఆన్సర్ అని మీకు అనిపించింది అనుకోండి, మీరు పక్కన పేపర్లో రాసుకోండి, చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో మనకు ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ లింక్ ఉందన్నమాట, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరియు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో తెలియపరచండి. మీరు మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. సో ఏ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక మహిళా మంత్రి ఎస్ చంద్రప్రియాంగా ఇటీవల రాజీనామా చేశారు? ఏం చెప్తున్నారు? ఏ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక మహిళా మంత్రి ఉన్నారండి. ముఖ్యంగా మహిళలు ఉండేదే చాలా రేర్. అందులో ఒకే ఒక్క ఆమె ఉంది, మరి ఆమె కూడా రిజైన్ చేయడం జరిగింది. ఆమె పేరు ఏమంటే ఎస్ చంద్రప్రియాంగ. ఎస్ చంద్రప్రియాంగ మరి ఆమె ఏ ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతంలో ఉండింది అంటున్నారు? పుదుచ్చేరి, ఢిల్లీ, లక్షద్వీపులు, డామండయ్యూర్. ఎస్ మిత్రమా? సో నేను ఒక నిమిషం ఆగనండి, జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగుతాను. ఎందుకంటే మన కొందరు మిత్రులు చెప్పారనమాట, సార్ మీరు కొద్దిసేపు ఆగండి, మేము కూడా ఆలోచించుకుంటామని చెప్పారు. అందువల్ల ఆ యొక్క మిత్రుని కోరుకొని చూస్తున్నాను. సో మీరు కూడా ఆలోచించండి మిత్రమా. పుదుచ్చేరి, ఢిల్లీ, లక్షద్వీపు, డామండయ్యూర్. ఎస్. సో ఆన్సర్ ఈజ్ పుదుచ్చేరి మిత్రమా, పుదుచ్చేరి. సో పుదుచ్చేరిలో ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం, లైక్ ఢిల్లీ లాగానే. సో ఢిల్లీ కూడా కేంద్రపాలిత ప్రాంతమే, పుదుచ్చేరి కూడా కేంద్రపాలిత ప్రాంతమే. మరి కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి ఉండరు, మనకు ఉండేది లెఫ్టినెంట్ గవర్నర్లే. కానీ ఢిల్లీకి మరియు పుదుచ్చేరికి మాత్రం మనకు ముఖ్యమంత్రులు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగాస్వామి. మరి పుదుచ్చేరికి గవర్నర్గా గవర్నర్ ఉండరు కదా, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. మన తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై సుందరరాజన్ ఎదుగుతున్నారు, ఆమె పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారన్నమాట. సో మరి ఆమె ఏం చెప్పిందంటే, ఎందుకు రిజైన్ చేస్తుందని చెప్పిందంటే, లింగ కుల దుర్వినియోగాన్ని తట్టుకోలేక రాజీనామా చేసినట్టు ఆమె ప్రకటించారు. ఆమె అసమర్థత రీత్యానే పదవిని తప్పుకున్నట్టు అక్కడ ప్రభుత్వం నటించింది. అది కామన్, వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం కామన్ అనమాట. ఈమెం చెప్తుందంటే, లింగం కులం ఈ యొక్క తాను తట్టుకుని బయటకు వచ్చి అని చెప్తే గవర్నమెంట్ చెప్తుందంటే, లేదు ఆమె సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పింది అనమాట. మరి 30 మంది సభ్యుల ఈ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలో కారైకాల ప్రాంతంలో. సో దీన్ని మొత్తం ఎంతమంది ఇక్కడ మనకంటే 30 మంది ఉన్నారు, 30 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. మరి అసెంబ్లీలో కారైకాల ప్రాంతంలో రిజర్వ్ స్థానమైనటువంటి నెడుంగాడు నుంచి మా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ పేరు ఏమిటి, కాంగ్రెస్ పార్టీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ఏకైక దళిత మహిళా ఎమ్మెల్యే కూడా ఈమెనే. మరి పుదుచ్చేరి యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే రంగాస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ అంటే తమిళసై సౌందరరాజన్. ఈ యొక్క తమిళసై సౌందరరాజన్ మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గవర్నర్గా పనిచేస్తున్నారు. నో కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఏం చెప్తున్నారు మిత్రమా? అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మేము విపత్తులు అనమాట. సో డిజాస్టర్ రిడక్షన్ అంటే నియంత్రణ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? అక్టోబర్ 13, అక్టోబర్ 15, అక్టోబర్ 10, అక్టోబర్ 31. ఎస్ ప్లీజ్. సో అక్టోబర్ 13, అక్టోబర్ 15, అక్టోబర్ 10, అక్టోబర్ 31, ఏ తేదీ నిర్వహిస్తారో చెప్పుకుంటున్నారు. మీరు ట్రై చేయండి మిత్రం, ఒక నిమిషం ట్రై చేయండి. ఎస్, మాకు తెలుసు అక్టోబర్ 15, 31. మరి అవును సార్, అక్టోబర్ 13. సో డోంట్ కన్ఫ్యూజ్. అక్టోబర్ 13 నాడు మనం అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవం నిర్వహిస్తాం. ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ కార్యాలయ నివేదిక ప్రకారం గత 5 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ప్రకృతి విపత్తులు సంభవించాయి. వీటి ధాటికి సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 35 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. సో 1990 కాలాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తు నివారణ దినోత్సవ దశాబ్దం ప్రకటించింది. అంటే ఇప్పుడు సో 1990 ఈ 10 ఏళ్ల కాలాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం జరిగింది. సో 2030 నాటికి
ప్రపంచవ్యాప్తంగా ఏటా కనీసం 560 విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. వీటికి తోడు వాతావరణ మార్పుల కారణంగా 3.76 కోట్ల మంది దుర్భర దారిద్ర్యం జారుకుంటారని కూడా ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చిందనమాట. సో ఏదైనా సరే ఈ విధంగా వచ్చినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క డేను మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. నా కమెంట్ క్వశ్చన్ నెంబర్ 3, కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం ఏనుగులు ఒక ఆవాస ప్రాంతం నుంచి మరొక ఆవాసానికి వెళ్ళడానికి ఉపయోగపడే నడవాళ్ళు దేశంలో ఎన్ని ఉన్నట్లుగా చెప్పింది. ఓకే, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నివేదిక ఇచ్చిందండి. ఈ నివేదిక ప్రకారం ఏనుగులు ఒక ఆవాస ప్రాంతం నుంచి మరో ఆవాసానికి వెళ్ళడానికి ఉపయోగపడే నడవాలు ఎన్ని దేశంలో ఉన్నాయి అంటే మీ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో కానీ, లేదంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంలో కానీ, లేదంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలో కానీ ఇవి నడుస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. మరి అటువంటివి ఈ ఒక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళడానికి ఉపయోగపడే నడవాలు అంటే ఇక ఏనుగుల యొక్క నడవాలు ఎన్ని ఉన్నట్లుగా మనకు కేంద్రం ప్రకటించింది. ఎస్, ట్రై చేయండి మిత్రమా. నూరు, 150, 180, 120. ఆన్సర్ ఈజ్ 150. సో దేశంలోనే అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 26 ఏను నడవాలు ఉన్నాయి. మొత్తం 150లో 26 వచ్చేసి ఒక బెంగాల్లోనే ఉన్నాయి మనకు. దక్షిణ భారతదేశంలో 32 ఉన్నాయి. ఏనుగు నడవాల్లో కొన్ని వివిధ రాష్ట్రాల మధ్య, మరికొన్ని నేపాల్లోకి విస్తరించి ఉన్నాయి. సో అయితే ఇక కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటే భూపేందర్ సింగ్ యాదవ్ మంత్రిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, అక్టోబర్ 31 ప్రాధాన్యత అంశం కింది వాటిలో అక్టోబర్ 31, ఇక్కడ చూడండి అక్టోబర్ 30 ఉంది కదా. ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఇక్కడ 31 గురించి నెక్స్ట్ బిట్ అది బిట్ అనమాట. సో అక్టోబర్ 31 ఇప్పుడు చూస్తాం. అక్టోబర్ 30 మనకు అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అనమాట. మరి అయితే అక్టోబర్ 31 ప్రాధాన్యత అంశం కింది వల్ల ఏదంటున్నారు మిత్రమా? సో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి, ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి, మరి ఆజాదిక అమృత్ మహోత్సవ్ ముగింపు తేదీ. సో అక్టోబర్ 31కి ఇంపార్టెన్స్ పెడుతున్నారు. మీరు గమనించండి ఇక నాలుగులో ఎన్ని సరైనటువంటి ఉన్నాయో కూడా గమనించండి. సో ఏం చెప్తున్నాక మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉంది, ఇందిరాగాంధీ వర్ధంతి ఉంది, ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి ఉంది, ఆజాదికి అమృత్ మహోత్సవ్ ముగింపు తేదీ కూడా ఉంది. ఇది గమనించండి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఆ రోజు, అందుకే దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ రోజు నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటాం. ఏ నేషనల్? యూనిటీ డే, ఏక్తా దివస్, ఈ నేషనల్ యూనిటీ డేగా జరుపుకోవడం జరుగుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా. మరి అదే రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి కూడా ఉంది. సో ఆ రోజు ఆమెను సిక్కు తీవ్రవాదులు తన ఇంట్లోనే కాల్చి చంపడం జరిగిందనమాట. సో శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అక్టోబర్ 31 నాడు సిక్కు తీవ్రవాదులు అంటే ఆమెకు అంగరక్షకులే సిక్కులు ఆమెకు అంగరక్షకులుగానే ఉంటూ తీవ్రాలుగా మారి ఆమెను ఆ రోజు చంపడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆజాదిక అమృత మహోత్సవ్ ముగింపు తేదీ, ఆజాదిక అమృత మహోత్సవ్ ముగింపు తేదీ అదే తేదీనే, కానీ ఆదివాసీ నేత ఎవరంటే బిర్సా ముండా జయంతి అయితే ఆ రోజు కాదు. ఆ రోజు ఏమంటే మనకు నవంబర్ 15. సో నవంబర్ 14 మనకేమి చిల్డ్రన్స్ డే, నెక్స్ట్ డేనే మనకు నవంబర్ 15 ఆదివాసీ నేత అంటే బిర్సా ముండా జయంతి జరపడం జరుగుతుంది. సో ఏబీడి మాత్రం సరైనటువంటి, మిగతా సి సరికానటువంటిది. ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి ఎప్పుడు అంటే నవంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల జెహోవా క్రైస్తవుల మత ప్రార్థన సభలో 3 వరుస బాంబు పేలు సంఘటనలో 2 మహిళలు మరణించడం జరిగింది, అయితే ఈ సంఘటన ఎగ్జాంపుల్ రాష్ట్రం ఏది? ఓకే, ఇటీవల జెహోవా క్రైస్తవుల మత ప్రార్థన సభలో 3 వరుస బాంబు పేలు జరగడం జరిగింది. ఈ ఘటనలో 2 మహిళలు కూడా చనిపోవడం జరిగింది, అయితే ఈ జరిగిన సంఘటన రాష్ట్రం ఏది? తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్. ఎస్, ఐడియా వేండి మిత్రమా. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్. సో ఇటీవల కాలంలో అయితే మాత్రం ఉత్తరప్రదేశ్లో చాలా టెర్రర్గా ఉంది. మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ జరిగే అవకాశం ఉందని భావించండి. మరి తమిళనాడు కూడా తక్కువ, ఇటీవల కాలం అయితే మాత్రం సౌత్ ఇండియాలో తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళలో కానీ కొంచెం తీవ్రవాద విస్తరిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో మనకు ఆన్సర్ ఏమంటే కేరళ. సో ఆన్సర్ వచ్చేసి మనకు కేరళ. సో కేరళలో జెహోవా క్రైస్తవ మత ప్రార్థనలో అదే మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ వరుస బాంబు పేలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేరళ యొక్క ముఖ్యమంత్రి ఎవరు?
కేరళ గవర్నర్ ఎవరు? చాలా ఇంపార్టెంట్. మనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. మరి దానికి గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. సో ప్రస్తుతం ఇండియాలో గవర్నర్స్లలో ఇద్దరు ముస్లిం గవర్నర్స్గా పనిచేస్తున్నారు. ఆ యొక్క ఇద్దరు కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నారు. అందులో ఒక వ్యక్తి వచ్చేసి కేరళ రాష్ట్రానికి, అయితే ఇంకొక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గవర్నర్గా ఉన్నారు. సో మరి మనకు కేరళ యొక్క గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్గా పనిచేస్తున్నారంటే అబ్దుల్ నజీర్. సో ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం అబ్దుల్ నజీర్ గవర్నర్గా ఉన్నారు. కేరళకు కూడా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్గా ఉన్నారు. సౌత్ ఇండియాలోనే ఇద్దరు కూడా ముస్లిం గవర్నర్లు, ఒకరు కేరళకి అయితే ఇంకొకరు మన ఆంధ్రప్రదేశ్కు. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది అంశాలు పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రం. అది వన్డే క్రికెట్లో 8 జట్లతో ఆడే ప్రతిష్టాత్మక టోర్నీ ఏమంటే, అది ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఏం చెప్తున్నారు? సో ఛాంపియన్షిప్ ట్రోఫీ. సో అడగచ్చు, ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది ఏ క్రీడారంగం చెందినటువంటిది? ఇది రైల్వే బిట్ లేదంటే ఎస్ఎస్సి బిట్, కానీ గ్రూప్స్గా అటువంటి బిట్ అడగారు. సో ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది ఏ రంగానికి చెందినటువంటిది? క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ అంటారు. సో ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది క్రికెట్ రంగానికి చెందినటువంటిది. మరి ఇది 2025కు ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారంటే పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ ఉంది. మరి 2021లో ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం వరల్డ్ కప్లో టాప్ 7లో నిలిచిన జట్లే ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా అర్హత సాధిస్తాయి. సో ఇప్పుడు వరల్డ్ కప్ జరిగింది 2023లో, వరల్డ్ కప్ జరిగింది ఇండియాలో, దీంట్లో టాప్ 7 కంట్రీస్. సో 2020 కూడా మనకి ఇచ్చిందేమి, 2020 నిబంధన ప్రకారం ప్రస్తుత వరల్డ్ కప్లో టాప్ 7 నిలిచింది జట్లే ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా అర్హత సాధిస్తాయి. మొత్తం 10 జట్లు అన్నాయను. సో దాంట్లో టాప్ 7 తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు టాప్ 7 అంటే, ఇంకొక దేశం ఎవరు తీసుకుంటారంటే, ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. మరి ఇప్పుడు టాప్ 7లో పాకిస్తాన్ కూడా ఉంది, అప్పుడు వేరే కంట్రీ తీసుకోవడం జరుగుతుంది. సో టాప్ 7 తీసుకుంటారు, ఒకటేమో ఆతిథ్య కంట్రీ. మరి ఆతిథ్య కంట్రీ కూడా దాంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ కంట్రీ ఏదైతే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి టాప్ 7లో నిలిచిన జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ అర్హత సాధిస్తాయి. మరి ఆతిథ్య దేశం నుండి పాకిస్తాన్ నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఏ దేశం మీద ఆతిథ్యం ఇస్తుందో ఆ దేశం నేరుగా ఇక్కడ పాల్గొంటుంది. టాప్ 7 నిబంధన కారణంగా ఈ యొక్క వరల్డ్ కప్లో ఆడినటువంటి వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబేలకు ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా ఆడే అవకాశం లేదు. సో క్రింద ఏ జట్టు వరల్డ్ కప్లో ఆడలేదు? వెస్టిండీస్ అది మొట్టమొదటిసారి కప్ గెలుచుకుంది వరల్డ్ కప్ వెస్టిండీస్. రెండోసారి గెలుచుకుంది వెస్టిండీస్. మూడోసారి వచ్చింది కానీ ఇండియా చేత ఓడిపోయింది. అంటే మూడోసారి గెలిచింది మనం, అప్పుడు రన్నర్అప్ ఎవరంటే వెస్టిండీస్. అంటే ఫస్ట్ విన్నర్ వెస్టిండీసే, సెకండ్ విన్నర్ వెస్టిండీసే, థర్డ్ రన్నర్అప్ వెస్టిండీసే. మరి అటువంటి గొప్ప జట్టు ఈరోజు వరల్డ్ క్రికెట్ కప్కు అర్హత సాధించలేకపోయింది. మరి ఇది జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఆడలేకపోతూ ఉంది. ఐర్లాండ్ ఆడలేదు, జింబాబే ఆడలేదు. ఒకప్పుడు జింబాబే కూడా మంచి క్రికెట్ అండి. ఈరోజు జింబాబే చాలా ఆర్థికంలో పీకులతో కూరుకుపోయి ఉండదు. ఎందుకంటే అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇదొక ఇటీవల కాలం మనం కూడా స్టార్ట్ చేసాం. ఇక ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జింబాబే ఆర్థిక సంస్థ కుప్పకూలిపోయింది. సో మనం కూడా మేల్కోకపోతే అట్లీస్ట్ కొన్నింటిలో అయినా సరే ఏదైతే అవసరమో వాటికి ఇవ్వాల్సిందే, నో డౌట్ అట్ ఆల్ ఇవ్వాలి. కానీ అన్నింటికి ఇవ్వకుండా ఉంటే మాత్రం బాగుంటుంది. సో జింబాబే ఈరోజు ఏమైందంటే, ఒకప్పుడు జింబాబే కూడా ఒక మంచి జట్టుగా ఉండేది. మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల జింబాబే కూడా క్రికెట్ ఆడలేకపోతా ఉంది. ఈ మూడు ఆడడం లేదు సార్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబేలకు చోటు దక్కలేదు. ఈ యొక్క అవకాశం లేదు. చివరిసారి ఎప్పుడు జరిగిందంటే 2017లో ఛాంపియన్షిప్ ట్రోఫీ జరగ్గా ఫైనల్లో భారత్పై గెలిచి పాకిస్తాన్ తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ ట్రోఫీ పెట్టినప్పటి నుంచి పాకిస్తాన్ ఒకసారి గెలిచింది. అది ఎప్పుడంటే చివరిగా 2017, అంటే రీసెంట్ విన్నర్ ఎవరంటే పాకిస్తాన్. ఇది ప్రతి 4 ఏళ్ళు ఒకసారి జరుగుతుంది. అంటే ఇప్పుడు జరగాలి మనకు 2021 జరగాలి, 2021లో జరగాలి. కానీ 2019లో శ్రీలంక జట్టు ఏం చేసింది అంటే పాకిస్తాన్లో విజిట్ చేసింది. ఆ సందర్భంలో శ్రీలంక జట్టు మీద దాడి జరిగింది ఆ దేశంలో, అందువల్ల మ్యాచ్ రద్దు అయిపోయింది. తర్వాత 2020 జరగినటువంటి ఛాంపియన్షిప్ ట్రోఫీ రద్దు అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఏం చేసింది, తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ అంటే ఎంత ప్లస్ 4 2025. సో 2021 ఆతిథ్య దేశం పాకిస్తాన్ కాబట్టి, అప్పుడు అది జరగలేదు కాబట్టి మళ్ళీ 2025 కూడా పాకిస్తాన్ ఆతిథ్యం ఉండింది. అయితే పై వాటి సర్వే ఏమన్నారండి, ఒకసారి చూడండి. మరి ఏబీసీ సర్వేనవా, ఏబీసీడీ మాత్రం సరైనటువంటివా, ఇవన్నీ సరైనవేనా, బీసీడీ ఈ సరైనటువంటివేనా? సో చెక్ యువర్ ఆన్సర్.
ఎస్ చెక్ ప్లీజ్ చూద్దాం, మరి చూద్దాం. ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఎస్ ఇది కరెక్ట్ వన్. అయితే వరల్డ్ కప్లో ఏం జట్టు ఆడతాయో దాంట్లో టాప్ 7 తీసుకుంటారు, ఒకటి మాత్రం ఆతిథ్యం ఇస్తుంది. మొత్తం 7 కంట్రీస్ పాల్గొంటాయి. ఎస్ ఇది కూడా కరెక్టే. సో పాకిస్తాన్ నేరుగా పాల్గొంటుంది ఎందుకంటే అది ఆతిథ్యం ఇస్తూ ఉంది కాబట్టి. సో ఇంకోటి ఏమంటే ఈ యొక్క వరల్డ్ కప్లో వెస్టిండీస్ ఆడలేదు, ఐర్లాండ్ ఆడలేదు, జింబాబ్వే ఆడలేదు కాబట్టి వాటికి ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా ఆడే అవకాశం లేదు. ఎందుకంటే మరి చెప్పింది మీ వరల్డ్ కప్లో టాప్ 7 కంట్రీస్ అన్నారు. సో ఇది లేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ వన్. అయితే చివరిసారి అయితే మాత్రం 2015 జరిగింది. ఈ యొక్క 2015 భారతదేశం మీద పాకిస్తాన్ నెగ్గింది. అంటే కరెంట్ ఛాంపియన్ అయితే మాత్రం ఇప్పుడు పాకిస్తాన్. ఇది కూడా కరెక్ట్ వన్. సో అన్ని కూడా కరెక్ట్ వన్నే. అయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ ట్రోఫీలో అత్యధిక సార్లు ఏ జట్టు గెలుచుకుందంటే మనకు ఇండియా 2 సార్లు గెలుచుకోవడం జరిగింది, ఆస్ట్రేలియా 2 సార్లు గెలుచుకోవడం జరిగింది, పాకిస్తాన్ రీసెంట్ జరిగింది. కాబట్టి మనకు సో మ్యాక్సిమం టైమ్స్ ఎవరు విన్నారు ఛాంపియన్షిప్ ట్రోఫీలు అంటే ఆస్ట్రేలియా 2 టైమ్స్ మరియు ఇండియా 2 టైమ్స్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 9వ ఎడిషన్ అనేది, 9వ ఎడిషన్ ఎప్పుడు జరుగుతుందంటే 2025 ఫిబ్రవరి అండ్ మార్చిలో జరుగుతుందన్నమాట. ఎక్కువసార్లు గెలిచింది ఎవరంటే భారత్ 2 సార్లు గెలిచింది, ఇండియా ఆస్ట్రేలియా కూడా 2 సార్లు గెలిచింది. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది టెన్నిస్ క్రీడాకారులను వారి ర్యాంకులతో జతపరచండి. టెన్నిస్ క్రీడాకారులు అందరూ కూడా అంత ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్స్ అనమాట. వాళ్ళు పేర్లు ఉన్నాయి, వాళ్ళ యొక్క ర్యాంకు ఇచ్చినారు. ఆ పక్క 1వ ర్యాంకు 3వ ర్యాంకు 4వ ర్యాంకు ఇచ్చింది. ఈ పక్క మనకి ఏమంటే అరీనా సబలెంక బెలారస్ దేశస్థురాలు, ఇగా స్వియాటెక్ పోలాండ్ దేశస్థురాలు, కోకో గాఫ్ అమెరికా దేశస్థురాలు, ఎలినా రిబాకినా పా కజకిస్తాన్ రజిస్థురాలు. అయితే ఇలా ర్యాంకులు ఏ పెడుతున్నారండి. సో ఇది యాజ్ ఆన్ 1/1/2024 ఈ యొక్క టెన్నిస్ ర్యాంకులు కానీ క్రికెట్ ర్యాంకులు కానీ ఎవరి ముందు మారుతూ ఉంటాయి. మరి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. అయితే ఇది ఎప్పటికంటే 1/1/2024 నాటికి ఈ క్రీడాకారులకు ఏ ర్యాంకులు ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అరీనా సెబలెంక బెలారస్, ఇగా స్వియాటెక్ పోలాండ్, కోకో గాఫ్ అమెరికా, ఎలినా రిబాకినా కజకిస్తాన్. ఎస్ ప్లీజ్. సో ఇక్కడ వస్తుంది మీకు 2 1 3 4, 1 2 3 4, 1 3 2 4, 4 2 3 1 ఇట్లున్నాయి. సో మీరు ఏదో మీరు కనుక్కోండి. ఎస్ ప్లీజ్. సో అరీనా సబలెంక వచ్చేసి ర్యాంక్ నెంబర్ 2. మరి ఇగా స్వియాటెక్ వచ్చి ర్యాంక్ నెంబర్ 1. సో పోలాండ్ క్రీడాకారు అయినటువంటి టెన్నిస్ క్రీడాకారు అయినటువంటి ఇగా స్వియాటెక్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. స్వియా సెల్ఫ్ అనుకోండి, నేనే ఫస్ట్. ఇగా స్వియాటెక్ ఫస్ట్ అని చెప్పింది ఎవరంటే ఇగా స్వియాటెక్ ఫస్ట్ ర్యాంకు. అరేనా నీకు రెండో ర్యాంక్ రాలేదా అని చెప్తుంది అరీనా సెబలెంక. స్వియా సెల్ఫ్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పింది స్వియాటెక్ స్వయంగా చెప్పుకోవడం జరిగింది. స్వియాటెక్ నీకు రెండో ర్యాంక్ అని అరేనా సెబలెంక చెప్పుకోవడం. కోకో గాఫ్ 3వ ర్యాంక్ వచ్చింది. దెన్ ఎలినా రిబాకినాకు 4వ ర్యాంక్ వచ్చింది. ఇంకో పేరు మనకి ముక్తలు ఉందండి ఇంపార్టెంట్, జెస్సికా పెగులా. మా అమ్మ ఎక్ పెగులా అని పాట పడతాం మనము. సో పెగులాకు వచ్చేసి 5వ ర్యాంక్ అండి. సో ఆన్సర్ మనకి ఏమంటే 2 1 3 4. క్వశ్చన్ నెంబర్ 8, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించుకోవడం జరిగింది? ఎస్ ప్లీజ్ క్వశ్చన్ చేయండి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించుకోవడం జరిగింది? క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, అథ్లెట్ పారుల్ చౌదరి. సో పారుల్ చౌదరి పరుగుల రాణి, 2000 మీటర్లు 3 మూడు పరుగెడతా ఉంటుందమ్మా. మరి వీళ్ళలో ఎవరు అంటున్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్రాండ్ నంబర్ ఎవరు పనిచేస్తున్నారు? ఎస్ సో ఆన్సర్ ప్లీజ్. సో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడు చైర్మన్ ఎవరున్నారంటే దినేష్ కుమార్ ఖారా గారు ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా దినేష్ కుమార్ ఖారా గారు ఉన్నారు. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్రాండ్ నంబర్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. క్వశ్చన్ నెంబర్ 9, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో ఎలుక పిండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు? టెక్నాలజీ బాగా డెవలప్ అవుతూ ఉందండి. మనం చూసాం ఇటీవల కాలంలో సైన్స్ మనం కూడా మన యొక్క రోవర్ని అయితేనేమి చంద్రయాన్ 3లో సాఫ్ట్ ల్యాండ్ చేయడం జరిగింది దక్షిణ ధ్రువంలో.
సో ఇది ఏమంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో స్పేస్ సెంటర్ ఎలుక పిండాలను ఏ దేశ శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు మనం కూడా అనుకుంటాం. ఇదేమిది అంతర్జాతీయ స్పేస్ సెంటర్ మనకు కూడా 2028 కానీ 2030 కానీ మనకు కూడా కంపల్సరీగా స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలని కూడా ట్రై చేస్తున్నాం. 2035 నాటికైతే మాత్రం మనకు కూడా చంద్రుడి మీదకి మనిషి పంపాలని నిర్మించుకోవడం జరిగింది. మరి ఇంకా మనకు పూర్తి కలగ మనం ఊహించుకోవడం. సో 2028కి అయితే మాత్రం మనకు సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలా, చైనా లాగా, రష్యా లాగా, అమెరికా లాగా. మరి 2035 ఆల్రెడీ చంద్రుడి మీదకి ఎన్ని పంపించినారు, మనుషుల్ని పంపించినారు, రష్యా పంపించింది, తర్వాత అమెరికా పంపించింది. నెక్స్ట్ 2035కి అయితే మాత్రం మనకు కూడా మన వ్యక్తిని పంపించాలని మన ప్లాన్లో ఉన్నాం అన్నమాట. సో మరి ఇక్కడ ఎలుక పిండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తారంటున్నారు, రష్యానా, అమెరికానా, జపానా, చైనా? సో ఆన్సర్ మీరు చెప్పాలండి. సో అయితే గమనించిన ఇక్కడ రోస్కోస్మోస్ అనేది, సో రోస్కోస్మోస్ అనేది మీరు ఇల్లు ఆన్సర్ ట్రై చేయండి. సో రోస్కోస్మోస్ అనేది ఏంటంటే రష్యా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇండియాకి ఏ విధంగా నాసా ఉందో అదే సారీ ఇండియాకి ఎట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ సెంటర్ ఎట్లయితే ఉందో మనకు రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా అయితే మనకి ఇండియాకి ఉందో రష్యాకు వచ్చేసి రోస్కాస్మోస్ అనేది దాని యొక్క పరిశోధన సంస్థ. మరి అమెరికాకి ఏముంది, మనకు నాసా ఉంది, అమెరికాకు వచ్చేసి నాసా ఉంది, నాసా ఉంది. మరి చైనాకి ఉండి సిఎన్ఎస్ఏ, చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ. జాక్సా అనేది ఏంటంటే జపాన్ది, జాక్సా అనేది జపాన్ది, ఇండియా ఏదంటే ఇస్రో. అయితే మన క్వశ్చన్ ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. ఆన్సర్ వచ్చి మనకి ఎవరు, జపాన్. సో జపాన్ శాస్త్రవేత్తలు. సో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు ఏమంటే జాక్సా అని గుర్తుపెట్టుకోండి, జాక్సా. క్వశ్చన్ నెంబర్ 9, ప్రధాని మోదీ రాసిన గర్భా పాటకు ఒకేసారి 121,000 మంది గుజరాతీలు గర్భా నృత్యం చేసి ఈ క్రింద ఏ రికార్డును నెలకొల్పారు. ఇటీవల కాలంలో గర్భా నృత్యం చాలా ఫేమస్ అయింది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా గర్భ మీద పాట రాసినారు, దానికి రికార్డు కూడా వచ్చి రావడం జరిగింది. ఇటీవల కాలంలో మనకు యునెస్కో సంస్థ ఇంటాంజిబుల్ హ్యుమానిటీ కేటగిరీలో కూడా దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మనకు కావాల్సింది ఏమంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు రాసినటువంటి గర్భా పాటకు ఒకేసారి ఏం చేశారు, 121,000 మంది గుజరాతీలు గర్భా నృత్యం చేశారు, ఏ రికార్డు నెలకొల్పలేరు అడగచ్చు. సో గర్భా నృత్యం ఈ క్రింది ఏ రాష్ట్రం చెందినటువంటిది అని అడగచ్చు అనమాట, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అనొచ్చు అనమాట. సో గర్భా అనేది మనకి గర్భ లేదా గర్భ అంటాం గుజరాత్. అయితే ఏ రికార్డు వచ్చిందంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సా, వరల్డ్ బుక్ ఆఫ్ లండనా, ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సా, అప్ప ఇవన్నీనా? ఎస్ ప్లీజ్ ట్రై చేయండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ లండన్, ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, పైవన్నీ. ఎస్ ప్లీజ్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ మిత్రమా? ఎస్ ఆన్సర్ వచ్చేసి మనకంటే పైవన్నీ వచ్చినాయండి దానికి. సో మోడీ గారు రాసినటువంటి గర్భా పాటకు ఒకేసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది, వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రావడం జరిగింది, ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా రావడం జరిగింది. అయితే మీరు గమనించండి, ఈ యొక్క గర్భా పాట లేదా గర్భా పాట చాలా ఫేమస్ అయింది ఇటీవల కాలంలో. దీనికి యునెస్కో ప్రకటించే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద అవార్డు రావడం జరిగింది. కనిపించని దృశ్యాలు నృత్యాలు అంటాం వాటిని. సో వాటి అంటే మనం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే సైట్స్ అంటాం. ఇందులో గర్భా పాట కూడా ఉంది. సో మొత్తం మీద అయితే మొత్తం ఇంతవరకు ఇండియాలో వీటిని ఎవరిస్తారంటే యునెస్కో ఇస్తుంది మిత్రమా, యునెస్కో. సో యునెస్కో అందించే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో ఈ సంవత్సరం ఇండియాకు ఒకటి వచ్చింది. అది ఏదంటే గర్భా నృత్యానికి. ఇంతవరకు ఇండియాలో అయితే మొత్తం ఈ కేటగిరీలో మనకి ఎన్ని వచ్చాయండి, అవి 10-15 వచ్చినాయి, 15. అదే మాదిరిగా యునెస్కో ఇచ్చే మరో అవార్డు యూసిసిఎన్. సో క్రియేటివిటీ సిటీస్ అనమాట నెట్వర్క్. ఓకే, యునైటెడ్ క్రియేటివిటీ సిటీస్ నెట్వర్క్ ప్రోగ్రామ్లో ఈ సమ 2023 ఇండియాకు 2 సిటీలు ఎన్నిక కావడం జరిగింది. ఆ 2తో కలుపుకుంటే మొత్తం ఇప్పుడు 8 అయిపోయినాయి. ఆ 2 ఏంటంటే 2023 వచ్చిన 2 సిటీస్ ఏమంటే కోజికోడ్, గ్వాలియర్. కోజికోడ్ కేరళ లిటరేచర్ పరంగా వచ్చింది, గ్వాలియర్ వచ్చేసి మధ్యప్రదేశ్ మ్యూజిక్ కింద రావడం జరిగింది. సో ఆ 2తో కలుపుకుంటే మనకు మొత్తం ఇప్పుడు 8 సిటీస్ ఈ యొక్క యునెస్కో యూసిసిఎన్ జాబితాను, యూసిసిఎన్ యునైటెడ్ నేషన్స్ ఓకే క్రియేటివిటీ
సిటీస్ ఆఫ్ క్రియేటివిటీస్ అని అనొచ్చు మనం. సో నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ సైట్స్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 2023లో మళ్ళీ మనకు రెండు వచ్చినాయి. ఒకటి శాంతినికేతన్, రెండోది వచ్చేసి హోయసల టెంపుల్స్ అనమాట. అయితే ఈ రెండు కలుపుకుంటే భారతదేశం ఇంతవరకు నుంచి అంటే 42 వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి 42 ఉన్నాయి. అంటే మనకు ఈ మూడు కూడా యునెస్కో ప్రకటిస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పరంగా తీసుకుంటే ఇండియాలో ఇంతవరకు 42 సైట్స్ ఉన్నాయి. మరి మన యొక్క రెండు రాష్ట్రాలు కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో లేవు, కానీ తెలంగాణ మాత్రం ఒకటి ఉంది, రామప్ప టెంపుల్కి రావడం జరిగింది. మరి సిటీస్ తీసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా మనకి ఇప్పుడు 8 వచ్చినాయి. అందులో మన తెలుగు రాష్ట్రాలు ఒకటి ఉంది, అది కూడా హైదరాబాద్. అంటే యునైటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో రామప్ప టెంపుల్ తెలంగాణకు ఉంది, సిటీస్ పరంగా తీసుకుని హైదరాబాద్కి వచ్చింది, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం రెండు లేవు. తర్వాత ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ హ్యుమానిటీ కింద ఎత్తుకుంటే మొత్తం 15, అందులో గర్భకు 2023 రావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకు 5 అని నేను చెప్పడం జరిగింది కదా. ఎస్, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 11. ఇటీవల ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, ఫిషరీస్, కస్టమ్స్, ఇంటెలిజెన్స్ అండ్ అటవీ శాఖ, పోర్టులు సంయుక్తంగా సాగర్ కవచ్ అనే విన్యాసాలు ఏ సముద్ర తీరంలో నిర్వహించాయి? సో సాగర్ కవచ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మిత్రమా. సో సాగర్ కవచ్ అనే చూడండి, సాగర్ కవచ్, సాగరం అంటే సముద్రం, కవచ్ అంటే కాపాడేది, అంటే సముద్రాన్ని కాపాడేది ఏమి, సముద్రంలో నుంచి ఏ దేశం, విదేశీ వాళ్ళు, టెర్రరిస్టులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, భారతదేశానికి ఇబ్బంది చేయాలనుకునే వాళ్ళు రాకుండా, ఇది మన చుట్టూ మూడు పక్కల ఇండియాకు వాటర్ ఉంది. మరి మన టెర్రరిస్టులు ఎక్కడి నుంచి సరే అటాక్ చేయొచ్చు, అలా వలసలు అక్రమంగా రావచ్చు, వాటిని నిరోధించాలి కాబట్టి మన దాని పేరు పెట్టే మనం సాగర్ కవచం, అంటే మనకు సముద్రానికి మన కవచం లాంటిది అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఈ రిలేటెడ్ ఎందుకు లేరు, ఇండియన్ నేవీ ఉంటుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడుతూ ఉంటుంది, మెరైన్ పోలీస్ కాపాడుతుంటారు మనల్ని, ఫిషరీస్ అదిగో సముద్రం కదా, కస్టమ్స్, ఇంటెలిజెన్స్, అటవీ శాఖ, పోర్టు ఇవన్నీ కూడా కలుపుకొని మనకేం చేస్తుంటే సాగర్ కవచం విన్యాసాలు చేస్తున్నాయి. అయితే ఇక సాగర్ కవచం విన్యాసాలు ఏ సముద్ర తీర ప్రాంతంలో నిర్వహిస్తారు? సో గోవానా, విశాఖపట్నమా, చెన్నయా, ముంబై? ఆన్సర్ చెప్పాలి మిత్రమా, చెప్పుకుంటే చూద్దాం భాగంగా ఆన్సర్ మీరు చెప్పాలి. గోవా, విశాఖపట్నం, చెన్నై, ముంబై. ఎస్ ప్లీజ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు విశాఖపట్నం. సో తూర్పు నౌకాదళ కేంద్రం ఉండేది కూడా విశాఖపట్నమే, తూర్పు నౌకాదళ కేంద్రం ఉండేది విశాఖపట్నం మాత్రమే. కాబట్టి విశాఖపట్నం అనేది సాగర్ కవచ్ ఈసారి జరపడం జరిగింది. ఇక సాగర్ కవచ్ అనేది విన్యాసాలు జనరల్ మనం ఏం చేస్తాం, మిగ కంట్రీస్తో కలిపి చేసుకోవడం జరుగుతుంది, కానీ సాగర్ కవచ్ అనే విన్యాసాలు ఏం చేస్తున్నాం, ఓన్లీ ఇండియన్సే, ఓన్లీ మన యొక్కగా ఇవే, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసు, ఫిషరీస్, కస్టమ్స్, ఇంటెలిజెన్స్, అటవీ, పోర్ట్లు మనమేమని చేసుకుంటేదే సాగర్ కవచ్. దీంట్లో ఏ దేశం కూడా పాలు పంచుకోదు, కేవలం భారతదేశ సంస్థలు మాత్రం దీంట్లో పాలు పంచుకొని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం వచ్చేసి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాలు ఉండేది కూడా విశాఖపట్నమే. క్వశ్చన్ 12. ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్కడ ఆవిష్కరించారు? ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని భారత విదేశాంగ మంత్రి ఎక్కడ ఆవిష్కరించారు? అమెరికా, సింగపూర్, కెనడా, వియత్నాం? మీరు ట్రై చేయండి ఆన్సర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన భారతదేశంలో నోబెల్ అవార్డు తెచ్చుకునే గొప్ప మొట్టమొదటి వ్యక్తి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ అవార్డు దేనికి? లిటరేచర్. సో లిటరేచర్ పరంగా ఇండియాలోనే కాదు, ఏషియా ఖండంలోనే, ఆసియా ఖండంలోనే మొట్టమొదట నోబెల్ ప్రైజ్ లిటరేచర్ వచ్చింది ఎవరికంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన దేశం జాతి గీతంతో పాటుగా బంగ్లాదేశ్ జాతి గీతాన్ని కూడా రచించారు. సో గీతాంజలి రచన రాశారు, గీతాంజలి రచనకు గాను మరి ఇతనికి పోస్ట్ ఆఫీసు, గోరా అనే ఇతర రచనలు కూడా ఉన్నాయి రచనలు. కాబట్టి మరి మనకి విదేశాంగ ఫారెన్ మినిస్టర్ మనకి ఎవరంటే ఎస్ జయశంకర్. మరి ఈయన ఎక్కడ ఆవిష్కరించారు? అమెరికానా, సింగపూరా, కెనడా, వియత్నాం? అంటే వియత్నాం అండి. సో వియత్నాం. మరి వియత్నాం క్యాపిటల్ మనకి ఏమిటి? హనోయ్. వియత్నాం క్యాపిటల్ హనోయ్. మరి ఈ యొక్క అమెరికా క్యాపిటల్ ఏమి మనకు? వాషింగ్టన్ డీసీ. సింగపూర్కి సింగపూర్ సిటీ, కెనడాకు వచ్చేసి ఒట్టోవా, వియత్నాం వచ్చేసి హనోయ్ అండి. మరి క్వశ్చన్ 13. ఏ దేశ నూతన అధ్యక్షుడిగా డేనియల్ నోబోవో ఎన్నిక కావడం జరిగింది? ఏ దేశ నూతన అధ్యక్షుడిగా డేనియల్ నోబోవో ఎన్నిక కావడం జరిగింది అంటున్నారు ఇక్కడ? పెరూనా, ఈక్వెడారా, కెనడానా, ఈజిప్టా? సో డేనియల్ నోబోవో అనేది
పెరు క్యాపిటల్ వచ్చేసి లిమా, పెరుగు లిమ్కా అని గుర్తుపెట్టుకోండి. పెరు క్యాపిటల్ లిమా లిమ్కా, కెనడా ఒట్టోవా, ఈక్వడార్ క్విటో, ఈక్వడార్ క్విటో, ఈజిప్ట్ కైరో. మరి ఈ ఏ దేశాల్లో డేనియల్ నోబోవో నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది? సంవత్సరం వచ్చేసి ఈక్వడార్, ఈక్వడార్. సో ఈక్వడార్ క్యాపిటల్ క్విటో, పెరు క్యాపిటల్ లిమా, ఈజిప్ట్ క్యాపిటల్ కైరో, కెనడా క్యాపిటల్ ఒట్టోవా. క్వశ్చన్ నెంబర్ 14, ఏ సంవత్సరం నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది? ఓకే మిత్రమా, ఎస్. ఏ సంవత్సరం నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని, అంటే ఇప్పుడు అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది, యూరోపియన్ స్పేస్ సెంటర్ ఉంది, చైనాకు ఉంది, మరి మనకంటూ మనమే మన కూడా ఒక సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఏ సంవత్సరానికల్లా మనం నిర్మించుకోవాలనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో 2040కా, 2035కా, 2050కా, 2045కా. సో మీరు ఆలోచించే లోపల నేషనల్ స్పేస్ డే ఎప్పుడు మనకంటే ఆగస్ట్ 23rd. ఎందుకంటే ఆగస్ట్ 23rd నాడు చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండ్ అయింది, సాఫ్ట్ ల్యాండ్ కావడం జరిగింది దక్షిణ ధ్రువం మీద. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండ్ అయిన దేశం ఏదంటే మందే ఇండియా. కాబట్టి ఆ తేదీ అయినటువంటి 23, సో ఆగస్ట్ 23ని నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది, నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది. మరి నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడుందంటే అదే నెలలోనే. మీరు బాగా గుర్తు చూసుకుంటే ఆగస్ట్ 15 మనకి ఏముంది, ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th, అవునా? ఆ తర్వాత వచ్చేది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 8th డే ఆగస్ట్ 23rd నాడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ డే కాదు మన దేశంలో. అదే నెలలో 8వ రోజు మనం సేఫ్గా మనకు చంద్రయాన్ 3ని అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. అదే చివరి 29th ఏం చేస్తున్నాం మనం, నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ స్పోర్ట్స్ డే ఆ రోజు కీలక దిన వరుసలో ప్రకటన జరుగుతుంది. మరి నేషనల్ సైన్స్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 20th. సార్ సివి రామన్ గారు తనకు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న సందర్భంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి నేషనల్ స్పేస్ డే ఎప్పుడు మనకు ఆగస్ట్ 23rd, నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు ఆగస్ట్ 29th, మరి నేషనల్ సైన్స్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28th. మరి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్పినారు అంటే 2035 నాటికి మనం అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలనేసి పిలుపునివ్వడం జరిగింది. ఎస్ మినిస్. క్వశ్చన్ నెంబర్ 15, ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్, ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనే థీమ్తో ప్రపంచ ఆరోగ్య సదస్సు సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఏం చెప్తున్నారు మరి, ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనే థీమ్తో ప్రపంచ ఆరోగ్య సదస్సు సమావేశాన్ని ఇక్కడ ఎక్కడ నిర్వహించారు? జెనీవా, బెర్లిన్, న్యూఢిల్లీ, న్యూయార్క్. ఎస్ ఆన్సర్ ప్లీజ్. ఈ లోపల చూద్దాం. సో ఆరోగ్య సదస్సు అనేది కాబట్టి మనకు వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7 ఏం చేస్తున్నాం, వరల్డ్ హెల్త్ డే జరపడం జరుగుతుంది. సో చలికాలం అంతా జబ్బులన్నీ ఉంటాయి, జలుబు అంట, జ్వరం అంట, అది ఇది అన్నీ ఉంటాయి. కానీ ఏప్రిల్ అనేది మనకి ఏమవుతుందిగా, ఏప్రిల్లో ఎండలు ఎక్కువ వస్తాయి, ఏప్రిల్లో ఎండలు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో ఆటోమేటిక్గా ఇక జలుబు అంట, జ్వరాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఏప్రిల్లో నుంచి మనం ఒక 3-4 మంత్స్ ఆరోగ్యంగా ఉండొచ్చు, జబ్బులు చాలా తక్కువ, ఎండలు తప్పితే ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. కాబట్టి ఏప్రిల్ 7, సో ఏడుస్తూ ఉండకోకండి ఏప్రిల్ 7 నుంచి మనం, ఎందుకంటే ఇంకా ఏడుచద్దు, 7 పాట క్లోజ్ చేసేయండి, 7 క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మనం హెల్త్ పరంగా బాగుంటాం అని ఇండికేషన్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7 మనం ఏం చేస్తామంటే వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక ఏ డిఫైనింగ్ ఇయర్ అంటే వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 27 కదా, అయితే 2023 యొక్క థీమ్ ఏమి, 2023 ఏమి అంటే ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనేది థీమ్ అనమాట. మరి ఎప్పుడు ఎక్కడ చేసుకున్నారంటే బెర్లిన్. సో బెర్లిన్లో ఈ యొక్క సదస్సు నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇది మిత్రమా, సో ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ మన యొక్క ఉత్తమ సెకండ్ యాప్ లింక్ ఉందన్నమాట. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క ఫస్ట్ చూస్తుంటే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏ డౌట్స్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.